हाय अंडी नमस्ते वेलकम टू साहित्यास कुक बुक ई रोजु मन किचन लो पायसम नी प्रिपेर चेसुकुंदाम ई सग्गु बियम पायसम बॉडी लो ओवर हीट चेसिनप्पुडु अलागे नोट लो पोक्कुलु उन्नप्पुडु ई पायसम अनेदी मन की हेल्प चेस्तुंदी मन की एमी तिनबुद्दवदु नोरु मंटगा उंटुंदी आ टाइम लो इला प्रिपेर चेसुकोंडी ముందుగా ఈ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కప్పు వరకు సగ్గు బియ్యం అలాగే ఒక పావు కప్పు పెసరపప్పు సగ్గు బియ్యాన్ని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి అలాగే పెసరపప్పుని 4 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత మనం స్మాషర్ తో గాని లేదంటే పప్పు గుత్తితో గాని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పెసరపప్పుని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి ఇప్పుడు నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసి 15 నిమిషాల పాటు హై ఫ్లేమ్ పైన కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇవి మెత్తగా ముత్యాలలాగా మనకి టెక్స్చర్ అనేది క్రీమీగా అవుతుంది అప్పుడు మనం పెసరపప్పుని వేసుకోవాలి ముందుగా ఈ సగ్గు బియ్యాన్ని ఉడికించుకోవాలి అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ సగ్గు బియ్యాన్ని ఉడికించుకోవాలి మూత పెట్టి మనం ఒక 5 నిమిషాలు వదిలేస్తే సగ్గు బియ్యం అనేది మంచి టెక్స్చర్ తో కుక్ అవుతాయి చూసారు కదా మనం వేసిన క్వాంటిటీ కన్నా డబుల్ క్వాంటిటీ అయ్యింది ఒకసారి ఉడికిందో లేదో మనం చెక్ చేసుకుందాము ఇలా ఉడికించుకున్న సగ్గు బియ్యంలోకి మనం ఉడకబెట్టుకున్న పెసరపప్పుని వేసుకోవాలి ఇప్పుడు పెసరపప్పుని సగ్గు బియ్యంలో మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి తినేటప్పుడు కూడా చాలా రుచిగా ఉంటుంది అలాగే ఎప్పుడైనా ఏదైనా డెజర్ట్ తినాలనిపించిందంటే ఈ విధంగా ట్రై చేయండి కొత్త టేస్ట్ తో చాలా చాలా బాగుంటుంది మనం రెగ్యులర్ గా చేసుకునే స్వీట్స్ కి ఈ స్వీట్ కి చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట మీకు పల్చగా కావాలి అంటే సగ్గు బియ్యంలో ఇంకో గ్లాస్ వరకు నీళ్ళని వేసుకోవచ్చు లేదు చిక్కగా కావాలి అంటే ఈ విధంగా ఈ ప్రాసెస్ లో చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఒక కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి మీకు ఇంకా స్వీట్నెస్ కావాలి అనుకుంటే ఒక హాఫ్ కప్ వరకు షుగర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా అన్ని మిక్స్ అయ్యేలా ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ పైన కుక్ చేసుకోవాలి చూసారు కదా చూడడానికి కూడా చాలా అందంగా ఉంది ఇప్పుడు ఒక 2 నుంచి 3 ఎలాచిల్ని దంచుకొని వేసుకోవాలి మీ దగ్గర ఎలాచి పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు చూసారు కదా మనం ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపేసి మనం డ్రై ఫ్రూట్స్ ని వేపుకుందాం ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ ని చాప్ చేసుకొని వేపుకున్నాను ఇలా చాప్ చేసుకొని వేపుకుంటే మనకి డ్రై ఫ్రూట్స్ తినేటప్పుడు చాలా చాలా బాగుంటాయి నట్స్ లాగా అలాగే ఈ పాయసంలోకి చాలా కొత్త టేస్ట్ వస్తుందన్నమాట నెయ్యిలో ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ పైన డ్రై ఫ్రూట్స్ ని వేపుకోవాలి ఇలా వేపుకున్న డ్రై ఫ్రూట్స్ ని మనం పాయసంలోకి వేసుకొని వేడి వేడిగా కాని చల్లగా కాని సర్వ్ చేయొచ్చు అన్నమాట అంతేనండి చాలా టేస్టీగా ఉండే బాడీ నీలో హీట్ ని తగ్గించే సగ్గు బియ్యం పాయసం ప్రిపేర్ చేసుకున్నాం కదా మరి మీరు తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడైనా ఓవర్ హీట్ చేసినప్పుడు ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది అలాగే చిన్న పిల్లలకి బలంగాను ఈ రెసిపీ బాగా ఉపయోగపడుతుంది మరి రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి